ఓటు విలువ ప్రాధాన్యతపై విజయవాడ ఆంధ్ర లయోలా కాలేజీలో అవగాహన కార్యక్రమం చేపట్టారు. అమరావతి రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తున్నారు. జాబితాలో ఓటు ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి అనే అంశంపై అవగాహన కల్పించారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ఏపీలో ఎన్నికల హడావుడి మొదలైంది. ఏపీలో ప్రస్తుతం పరిస్థితులు, రాష్ట్ర పరిస్థితులు చూసుకుంటే కూడా డేటా చౌర్యం కావచ్చు, విధంగా ఫామ్ 7 దుర్వినియోగం పట్ల కూడా ఓటర్లు మొత్తం కూడా చాలా అయోమయంగా పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. అసలు తమ ఓటు ఉందో లేదో అనే కూడా ఒక అయోమయంలో ఓటర్లు ఉన్న పరిస్థితుల్లో ఈరోజు విజయవాడలో అమరావతి రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓటర్ అవేర్నెస్ కార్యక్రమం చేపట్టారు. మనం ప్రస్తుతం విజయవాడలోని ఆంధ్ర లయోలా కాలేజీలో ఉన్నాం. మొత్తం విజువల్స్ చూసుకోవచ్చు. అసోసియేషన్ వాకర్స్ రన్నర్స్ మొత్తం కూడా ఈరోజు ఇక్కడ ఉదయాన్నే గ్రౌండ్లో కూడా మొత్తం వాకింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే దానికి సంబంధించి వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఒక పాంప్లెట్ తీసుకొని కూడా మొత్తం ఓటర్లకు సంబంధించి కూడా తమ ఓటు ఉందో లేదో అనే ఒక సందిగ్ధం, ఒక అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ క్రమంలో అసోసియేషన్ ఎవరైతే ఉన్నారో అమరావతికి సంబంధించి కూడా ప్రజాస్వామిక ప్రాణం ఓటు హక్కు అంటూ కూడా, అదేవిధంగా తమ ఓటు ఉందో లేదో తెలుసుకునే విధంగా ఎలా తెలుసుకోవాలి అనే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. ఈ విధంగా పాంప్లెట్లు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా, ఎవరైతే వాకింగ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ పాంప్లెట్లు పంచిపెడుతున్నారు. ఈ పాంప్లెట్ ద్వారా తమ ఓటు ఉందో లేదో ఎలా తెలుసుకోవాలనేది కూడా ఒక అవేర్నెస్ కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు అమరావతి రన్నర్స్ అసోసియేషన్ సభ్యులు మనతో ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్. సార్ చెప్పండి, అంటే ఈ రోజుల్లో మీరు అన్నట్టు ఏదైతే ఉందో, డేటా చోర్యం కావచ్చు, అదేవిధంగా ఫామ్ 7 దుర్వినియోగం, ప్రజల్లో కూడా ఒక గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కొద్ది రోజుల్లోనే ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ క్రమంలో చాలా మంది కూడా తమ ఓటు ఉందో లేదనే ఒక అపోహ, అదేవిధంగా ఒక అనుమానం కూడా లేవుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలో మీరు చేపట్టిన అవేర్నెస్ కార్యక్రమం ఎలా ఉందో సార్? ఒక విధంగా ఇప్పుడు ఈ డాటా చౌర్యం, లేకపోతే ఈ ఓటు హక్కు, ఓటు దొంగతనం, ఇవన్నీ గురించి మంచి ఒక థ్యాంక్స్ చెప్పాలండి చేసిన వాళ్ళందరికీ. ఎందుకంటే ఇంతవరకు మా దగ్గర ఉన్న ఓటు ఎంత పవిత్రమైందో, ఎంత పవర్ఫుల్ అనేది మాకే తెలీదు, చాలామంది తెలియట్లేదు. గ్రాంటెడ్గా తీసుకుంటున్నాం. అంతా కలిసి కంపైల్ చేసి ఒక ఇన్ఫర్మేషన్ అంతా ఒక పాంప్లెట్ రూపంలో ఇస్తే చాలామందికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకో 4 రోజులు మాత్రమే ఉంది ఓటును రిజిస్టర్ చేసుకోవడానికి, వచ్చే ఎలక్షన్స్లో ఓటు వేయాలంటే. అందుకని ఈ ప్రయత్నం మొదలుపెట్టాం. సో అంతా కలిసి మేము రాసాం, ఓటు ఉంటే ఏం చేయాలి, ఓటు లేకపోతే ఏం చేయాలి, మీ ఫోన్ నెంబర్ ఎలా సింక్ చేసుకోవాలి, అంత ఇన్ఫర్మేషన్ ఆ పాంప్లెట్లో ఉంది, మనం స్ప్రెడ్ చేస్తున్నాం. ఇదే కాకుండా రేపటి నుంచి అన్ని కాలేజెస్లో, గ్రౌండ్స్లో వాకర్స్ అందరికి కూడా అవేర్నెస్ క్రియేట్ చేద్దామని చూస్తున్నాం మేము. ఈ రోజుల్లో ఇంకా ఎన్నికలు కొద్ది రోజులు వస్తున్న నేపథ్యంలో అందరిలో అనుమానం అయితే ఉంది, తమ ఓటు ఉందా లేదా అనేది కూడా చాలామంది ఈ రోజుల్లో చాలా సందిగ్ధం వ్యక్తం చేస్తారు. అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ వస్తే మీరు అన్నట్టు మీరు ఏదైతే పాంప్లెట్ పొందుతున్నారో దాని ద్వారా తెలుసుకోవచ్చు. చాలామంది కూడా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటంటారు, వాళ్ళకి ఏ విధంగా అవేర్నెస్ కలిగించవచ్చు? దురదృష్టం ఏంటంటేనండి, మన ఓటు మనకు తెలియకుండా ఒక అతను ఫామ్ 7 ద్వారా అప్లై చేసి తీసేయటం అనే కార్యక్రమం ఉంది. అది నిజంగా అది ఒక ఇది ఎలక్ట్రానిక్, మనం టెక్నాలజీ పెరిగిన కొద్దికి మనిషి తెలియకుండా మన ఓటు పొద్దున్నే ఓటు రేపు ఉందా లేదా రోజు చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడటం చాలా దురదృష్టకరం. ఎనీహో, ఈ 3 రోజుల్లో 4 రోజుల్లో మొన్న జరిగిన ఈ ఎల్డర్ కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ వచ్చింది. మీరు చెప్పినట్టు ఇబ్బంది ఏంటంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ రోజు చూసుకుంటున్నారు, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కొన్ని దాదాపు 9 లక్షల ఓట్లు మన ఆంధ్రప్రదేశ్లో తీసేయాలని అప్లికేషన్ పెట్టడం నిజంగా చట్ట ప్రకారం వాళ్ళ మీద ఎవరు పెట్టినా కూడా అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, అందరి మీద చర్య తీసుకోవాలి. ఎందుకు పెట్టారు సార్ మీరు చెప్పండి? ఈరోజు మీరు చేపట్టారు, దీనికి సంబంధించి కూడా ఓటర్ల ఏదైతే అవేర్నెస్ కార్యక్రమం ఉందో ఎలా వస్తుంది, స్పందన ఎలా ఉంది? ఇది చాలా మంచి కార్యక్రమం. వాళ్ళు చేసిన వాళ్ళు చాలా ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, వాళ్ళు చాలా మేలు చేశారు. అవేర్నెస్ ప్రతి వాళ్ళు గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు ఓటు ఉంది అంటే మీరు బతికున్నారని అర్థం. అంటే ఓటు లేదు కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని మనం బ్రతికున్నాము, మనం ఓటు వేద్దాము అనేటువంటిది మనసులో తీవ్రంగా నిర్ణయించుకొని దాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి ఉంది. తెలుగువారు చాలా తెలివైన వారు, వారి యొక్క ఓటును వారు వినియోగించుకుంటారు. ఏ పార్టీకి వేసుకుంటారు అనేది అది వాళ్ళ ఇష్టం. మొత్తం చూసుకుంటే కూడా ఓటు అనేది చాలా అమూల్యమైనది, అది కూడా అందరైన హక్కు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఏదైతే ఇటీవల చోటు చేసుకున్నారో, ఇటు డోటా చౌర్యం కావచ్చు, అదేవిధంగా ఫామ్ 7, ఈ రెండు కూడా గందరగోళ పరిస్థితుల్లో ఓటర్లు తమ ఓటు ఉందో లేదో అని కూడా చాలామంది కూడా ఒక అయోమయానికి గురవుతున్న పరిస్థితుల్లో అమరావతి అసోసియేషన్స్ రన్నర్స్ వాకర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈరోజు దీనికి సంబంధించి ఓటు అవేర్నెస్, అసలు ఓటు ఉందా లేదా, ఒకవేళ ఓటు లేకపోతే ఓటు ఎలా నమోదు చేసుకోవాలి, ఎందుకంటే ఇంక 4-5 రోజులు కూడా దీనికి సమయం ఉన్న నేపథ్యంలో అమరావతి అసోసియేషన్ వాకర్స్ ఏర్పాటు చేసినటువంటి అవేర్నెస్ కార్యక్రమం పట్ల అందరూ కూడా స్పందన విశేషంగా వస్తుంది. ఇది కొన్న పరిస్థితి. చందుతో ప్రసాద్, TV5 న్యూస్, విజయవాడ.